మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మీరు చెప్తూ క్లియర్ గా గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ 27/2018 వాజ్ నాట్ ఫేర్ అండ్ నాట్ లెజిటిమేట్ డ్యూ టు ది కండక్ట్ ఆఫ్ రెస్పాండెంట్ 1 and 2. ది ప్రొసీజర్ అడాప్టెడ్ బై దెమ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్స్ ఆన్సర్ స్క్రిప్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ who appeared for group 1 exams examination when the rules do not permit first digital second and third valuation of papers for second or third time is impermissible and it is in violation of rule 39 of the rules on account of such second or third violations there is possibility of examining qualifying eliminating qualifying and meritorious candidates and to select the candidates of respondent 1 and 2 to face the oral interview and select them finally andike chepparu therefore any further evaluation may be needed cheppi next clear ga as the process of evaluation of group 1 answer scripts itself is irregular illegal contrary rules 39 of the APPSC rules and do not entitled to claim equities in view of the affidavit obtained by respondent 1 and 2 as per the directions of this court. Therefore, it is appropriate to issue a direction to respondents 1 and 2 to conduct group 1 examination for notification 27/2018 afresh, giving at least 2 months time to the candidates and to complete the process and selection within 6 months from the date of receipt of this copy orders. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఏం చెప్పాల, ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే కూడా బరి తెగించి మాకు ఏమీ దిక్కులేదు, బాబాయిని గొడ్డలు పెడుతూ లేపాం, మేము అరెస్ట్ కాకుండా కాపాడుకున్నాం, కోడి కత్తి డ్రామాలు ఆడాం, రాష్ట్రంలో రిసోర్సెస్ అని దోచేసుకున్నాం, హైకోర్టు చెప్పింది ఇసుక ఎంత రేటుకు అమ్ముతున్నారు, మేము చెప్పినా వినడం లేదనే పరిస్థితి వచ్చారు. అలాంటి దాంట్లో మీరు చూస్తే ఇంత బ్లాటెంట్ గా ఆ విద్యార్థులు ఇలాంటివన్నీ జరిగాయో మనకే అర్థం కాని పరిస్థితి. ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గనా ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తామంటాడు. అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా 100 కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రతిసిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ ఇస్తున్నాను. ఎంత మంది జీవితాలు నాశనం చేస్తారు, మీరు అడుగుంటారా? మీరు అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్ గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించిన నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా? మీకు ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీ చేత నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవరికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతా అని బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. బాధ ఆవేదన చెప్తున్నా. మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదంతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ నుంచి పారిపోవాలి, ఇంకా ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రాలు, అప్పుడే వాళ్ళకి భవిష్యత్. అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం, ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు. ఒకటి, ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరి పైన కేసులు పెట్టాలి, సిబిఐకి ఇవ్వాలి, వీళ్ళని శిక్షించాలి, సిబిఐగా కూడా శిక్షించాలి. ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు, తెలిసి డెలిబరేట్ గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ. వాళ్ళు ఇమ్మీడియట్ గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు. ఆ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే, ఒక ఎస్పీ అయితే, లేకుంటే ఒక సూపర్ మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. వాళ్ళందరినీ నాశనం చేశారు మీరు. అలాంటి దుర్మార్గానికి మీరు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని గవర్నర్ ఇమీడియట్ గా ఇన్వాల్వ్ కావాలి, ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ కావాలి. అలాంటి దుర్మార్గులను అక్కడి నుంచి పదవిలోంచి కూడా తప్పించాలి, ఎన్కౌరేజ్ చేయాలి. అదే మరి వీళ్ళు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఎంపికైన డిప్యూటీ కలెక్టర్స్ అందరినీ డిస్క్వాలిఫై చేయాలి, దే ఆర్ నో మోర్ ఎలిజిబుల్. చట్ట వ్యతిరేకంగా డిఎస్పీ నియామకం అయితే ఇన్ని అయితే వాళ్ళు ఎవ్వరు కూడా డ్యూటీలో ఉండడానికి వీల్లేదు,
ఉన్న పడంగా వాళ్ళందరినీ తీసేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది, ఎన్నికల కమిషన్ పైన ఉంది, వాళ్ళందరి పైన ఉంది. ఈరోజు మీరు చూస్తే 11:30 గంటలకు జడ్జిమెంట్ వచ్చింది, 3:30 గంటలకు కాపీ అప్లోడ్ చేశారు. మనకందరికీ ఎప్పుడన్నా జడ్జిమెంట్ వస్తే సాయంత్రం కాపీ వస్తుంది, నెక్స్ట్ డే కూడా వస్తాయి. 12:30కే మేము సుప్రీంకోర్టుకు పోతా ఉన్నారంటే వీళ్ళు డబ్బులు చడగతారని. అంటే ఏంటి, అక్రమార్కులు ఎంత బలి తెగించిపోయారంటే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితులు వచ్చారు. రెండోది, ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్స్ చూడండి, మెయిన్లో ఎన్ని వస్తాయి, ఇంటర్వ్యూలు ఎన్ని వస్తాయని పబ్లిసైజ్ చేసేస్తారు సర్వీస్ కమిషన్ యూనియన్ కానీ స్టేట్ కానీ. ఇక్కడ మొత్తం చేసే పరిస్థితులు లేరు, దాపరికం. ఎందుకు, వీళ్ళ అవకతవకలు చేయడానికి. ఇంకో పక్క మొదటి మాన్యువల్ ఎగ్జామ్ అయింది, ఇప్పుడు రెండోసారి చేశారు. అంటే మొత్తం ఫస్ట్ మాన్యువల్లో అయిన వాళ్ళు మెరిట్ ఉంటారు, వాళ్ళు పోయారు, వీళ్ళ పాపానికి రెండోసారి చేసి వీళ్ళు పోయారు, అందరూ పోయారు. మొత్తం చాలా దారుణంగా జరిగింది, చాలా బాధాకరం. నెక్స్ట్, ఎప్పుడు కూడా మీరు చూడండి, తెలుగుదేశం పోలీకి కూడా లేదు, నిపుణులు సభ్యులు ఉండేవాడు, నిష్ఠార్థులు అనుభవజ్ఞులు, ఈయన బంధువులు వైసీపీ నేతలు అవినీతులు. పరీక్ష నిర్వహణ ఎవ్రీవేర్ ట్రాన్స్పరెంట్, అక్రమాల పర్వం. ఖాళీలు గుర్తించి ఎప్పటికప్పుడు భర్తీ చేస్తే 3 నెలల తర్వాత, లేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారం ఎన్నికల ముందు చేసే పరిస్థితికి వచ్చారు. మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కులు ఎక్కడికక్కడ ప్రకటించాం, ఇక్కడ అభ్యర్థులు కోరినా ఇవ్వలేదు. అదే మరి 5 ఏళ్లలో ఒక్క ఆరోపణ రాదు, 5 ఏళ్లలో కాదు, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో సర్వీస్ కమిషన్ లో ఎక్కడ కూడా ఒక్క ఆరోపణ లేకుండా ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయన పెద్ద ఎత్తున అక్రమాలు, నిరుద్యోగులకు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి ఈరోజు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇష్టానుసారం. ఒకప్పుడు ఏది జరిగినా ట్రాన్స్పరెంట్ గా, నేను నాకు బాగా జ్ఞాపకం, టీచర్ ఉద్యోగాలు కూడా నేను చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాను. ఎందుకంటే ఎక్కడైనా సరే కొంతమంది కావాలని మార్కులు వేసుకుంటే నష్టపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాల్ని గ్రూప్ 1 సర్వీస్ గానీ, గ్రూప్ 2 గానీ, ఇంకా మిగిలిన ఉద్యోగాలు కూడా సర్వీస్ కమిషన్ అప్పచెప్పాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.